హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పొటాటో చీజ్ బాల్స్ అండి. ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. చీజీ చీజీగా బాగా పిజ్జాలో వేసే చీజ్తో మనం ఈ చీజ్ బాల్స్ అనేవి తయారు చేసుకుంటున్నామండి. వీటిని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా పెట్టచ్చు. వీటిని సాస్తో పాటు తింటే చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటాయండి. దీన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. చూడండి, ఇలాగా పొటాటోలను ఉడకబెట్టి ఇలా పీల్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మనం కొబ్బరి తురిమేది ఉంటుంది కదండి, దాంతో ఇలాగా తురుముకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా తురుముకోవాలి. ఉడకబెట్టుకొని పొటాటోస్ ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, తురిమిన తర్వాత ఇలా వస్తుంది. ఇలాగే మొత్తం పొటాటోస్ని తురిమి ఇలాగ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురిమేసుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. కొద్దిగా చీజ్ అండి, చీజ్ కూడా వేసుకోవాలి. కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాము. వేసుకొని ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. పొటాటోస్ చేసినవి పిల్లలు ఏమైనా ఇష్టపడతారండి. ఇంకా చీజ్తో చేస్తే ఇంకా మనం వాళ్ళు ఇంకా ఎక్కువ ఇష్టపడతారండి. అందుకని వాళ్ళకి తప్పకుండా మీరు ఇలా చేసి పెట్టండి. బయట కొనే కాడికన్నా మనం ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తినేస్తారండి. చూడండి, ఇలాగ మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదండి, బ్రెడ్ పొడి. మనం బ్రెడ్ తెచ్చుకొని మిక్సీలో వేసి పొడి చేసుకోవచ్చు. అలాగ పొడి చేసిన పొడి అండి అది. పొడి చేసి ఆ పొడి కూడా 1/2 కప్ పొడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మధ్యలో ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసి నేను మొజరిలా చీజ్ తీసుకున్నానండి, పిజ్జాలో వేస్తారు కదా చీజ్. చూడండి, ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని చీజ్ను కూడా ఆ బాల్స్ అనేది ఈ పొటాటోలో స్టఫింగ్ చేసుకోవాలి. స్టఫింగ్ చేసుకొని ఇలా తయారు చేసి అన్నీ ఒక ప్లేట్లో ఎలా పెట్టుకోవాలండి. మిగతావి కూడా అదే విధంగా బాల్స్ చేసుకొని ఎలా ప్రెస్ చేసి మధ్యలో చీజ్ బాల్ పెట్టి మనం బాల్స్లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1/2 కప్ మైదా, 1/2 కప్ కార్న్ ఫ్లోర్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాము. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని చిక్కటి పేస్ట్లా మనం కలుపుకోవాలి. చూడండి, చిక్కటి పేస్ట్లో మనం కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఉండాలండి, చిక్కటిగా చిక్కగా పేస్ట్గా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పొటాటో బాల్స్ ఉన్నాయి కదండి స్టఫింగ్ ఇవి, ఆ పొటాటో బాల్స్ ఆ పిండిలో ముంచి తర్వాత బ్రెడ్ పొడి ఉంది కదా, బ్రెడ్ పొడిలో ముంచేసి మొత్తం బైండింగ్ అయిన తర్వాత తీసి ఇలాగా పన్ని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. చూడండి, ఈ విధంగా అన్నీ మొత్తం తీసి బాయిల్ మనం ప్లేట్లో పెట్టుకున్నాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాము. వేడైన తర్వాత ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న చీజ్ బాల్స్ వేసుకుంటున్నామండి. వేసుకొని వెంటనే వీటిని కలబెట్టకూడదండి, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత కదపాలి.
లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది. వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసుకొని మనం ఆ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన చీజ్ బాల్స్ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందనే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.